Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే విధంగా ఈ రోజు మీరు ఈ టెస్టింగ్ ల్యాబ్లకు సంబంధించిన వివరాలు కానివ్వండి, లేకపోతే ఎన్ని టెస్టులు జరుగుతా ఉన్నాయి, ఏ విధంగా జరుగుతా ఉన్న విషయంలో కానివ్వండి, మాకు సరైనటువంటి సమాచారం రావటం లేదు. ఏదో కొన్ని వెబ్సైట్లలో మేము చూస్తూ ఉన్నాము, ఆ వెబ్సైట్లలో సంబంధించి మాకు సరైనటువంటి సమాచారం రావట్లేదని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మేము తప్పకుండా ఇస్తాం. మేము ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మీకు సంబంధించి ఆ ల్యాబులకు సంబంధించి కానీ ఆ టెస్టులకు సంబంధించి కానీ మీకు ఏదైనా సమాచారం ఉంటే, తెలుసుకోవాలన్న తపన ఉంటే, తెలుసుకున్న తర్వాత దానికి తగినటువంటి ఏదైనా మీకు ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి ఏదైనా దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా మీరు సక్రమమైనటువంటి మార్గంలో అడగండి. ఒక కుచితమైనటువంటి బుద్ధితో దీనికి సంబంధించి ఏదో ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఆలోచనతో లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చూపించొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనలతో ఉన్నారు. వారి భయాందోళనలు చూసి మీరు ఆ పైశాచిక ఆనందాన్ని పొందేటువంటి కార్యక్రమాన్ని దయచేసి ఎప్పటికైనా ఆపండి. ఇప్పటికే ఈ చాలా రోజులుగా లాక్డౌన్లో ఉంటూ ప్రజలందరూ కూడా సహకరిస్తూనే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం మీకున్న కనీసం ఏదో ఖాళీ దొరికినప్పుడు, ఇంట్లో కూర్చుని గోల్డ్ గుళ్ళిగా ఉంటూ కూర్చుని ఖాళీ దొరికినప్పుడు ఏదో ఒక చిత్తుగాయితం దొరికింది కదా అని దాని మీద ఏదో నాలుగు మాటలు రాసి పంపించేసి దానికి సంబంధించే ప్రచారం చేసుకుంటూ మా ప్రభుత్వం మీద మీరు బురదలేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు. మీకు సంబంధించి ఇటువంటి పనులు మానుకోవాలని కూడా మేము మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. మీకు సంబంధించి ఏపీలో మరొకసారి నేను చెప్తా ఉన్నా, మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే క్వారంటైన్ సెంటర్లతో సహా మేము చాలా పటిష్టంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడుకున్నటువంటి పాజిటివ్ కేసులతో ఉన్నటువంటి సంఖ్యను పోలిస్తే మేము ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్వారంటైన్ సెంటర్లు దాదాపుగా మన రాష్ట్రంలో 339 క్వారంటైన్ సెంటర్లను మేము ఏర్పాటు చేసుకున్నాం. మన రాష్ట్రంలో క్వారంటైన్ రూమ్స్ 34,926 క్వారంటైన్ రూమ్స్ని మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అదేవిధంగా సింగిల్ రూమ్స్ని వచ్చి 17,456 సింగిల్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. డార్మెటరీస్ 7,789 డార్మెటరీస్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో క్వారంటైన్ బెడ్స్కి సంబంధించి 72,835 మేము బెడ్స్ని మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ సెంటర్లలో 5,876 మంది ఈరోజు సస్పెక్టెడ్ కేసులు ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ప్రతిసారి మీరు క్వారంటైన్ సెంటర్లో సదుపాయాలు లేవు, క్వారంటైన్ సెంటర్లో డాక్టర్లు లేరని చెప్తా ఉన్నారు. మీరు కానీ, మీ తనయుడు లోకేష్ గారు కానీ, లేకపోతే మీకు సంబంధించిన ఎవరైనా ఒక చెప్పుకోతగ్గ నాయకుడు ఎవరైనా కనీసం ఒక్క క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఏ సదుపాయాలు ఎలా ఉన్నాయని మీరు ఏదైనా ఎప్పుడైనా పరిశీలన చేసి వచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరేమో ఇళ్ళు దాటి బయటికి రారు, ఇళ్ళు దాటి బయటకు వచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా ప్రజలకు ఈ సమయంలో అండదండలుగా ఉండాలి, వారికి సంబంధించి సహకారంగా ఉండాలని మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ లేకపోతే ఎవరైనా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ ప్రాంతాలకు వెళ్తే అదిగో మా పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు సంబంధించి ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక పక్క గగ్గోలు పెడతారు. మీరేమో ఇళ్ల గడపలు దాటి మీరు కానీ మీ నాయకులు కానీ మీ వారసులు కానీ ఎవ్వరూ కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా మీరు ఎక్కడ కూడా ఏ క్వారంటైన్ సెంటర్లో, ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎక్కడ డిస్ట్రిక్ట్ కోవిడ్ సెంటర్స్లో హాస్పిటల్స్లో కానీ స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్లో కానీ అసలు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, పాజిటివ్ కేసులు ఎంతమంది ఉన్నారు, సస్పెక్టెడ్ కేసులు ఎంతమంది ఉన్నారు, మీకు వచ్చినటువంటి ఏదో కాస్త సమాచారాన్ని పట్టుకొని ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి మాత్రం మంచిది కాదు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. కేవలం క్వారంటైన్ సెంటర్లో మాత్రమే కాదు, ఆయన అడిగారు ల్యాబుల విషయంలో కూడా. మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రంగాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఏ రోజైనా మీరు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రినైనా మీరు కట్టించగలిగారా పూర్తి స్థాయిలో? మేము అడుగుతామన్నా ఈరోజు కనీసం మేము ఇప్పుడు ఏర్పాటు చేసేటువంటి 7 ల్యాబులకి కూడా ఆ ల్యాబులన్నీ కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసినటువంటి ల్యాబులే గాని గత 5 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ల్యాబ్ అయినా ఏర్పాటు చేయగలిగారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ మాటకు వస్తే చెప్తారు అంత ముందు ఆ వైరాలజీ ల్యాబులన్నీ కూడా గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉండగానే అవన్నీ కూడా అనుమతులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. అనుమతులు తీసుకొస్తే అనుమతులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు చాలా వస్తాయి, కానీ దానికి నిర్మాణం చేయటం కానీ ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేయటం కానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం కానీ ఎప్పుడైనా చేశారా మీ హయాంలో అని అడుగుతా ఉన్నాం. ఆఖరికి ఆరోగ్యశ్రీలు అప్పులు, ఆసుపత్రులకు సంబంధించి ఆ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేయటం, ఆఖరికి ఎంత సిగ్గు చేయటంటే సిఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా ఆఖరికి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వారు ఆరోగ్యశ్రీకి అర్హులు కాకపోతే వారి కుటుంబం అంతా అనాథలైపోతారేమో అన్న భయంతో వారు ఏదైనా ఆర్థిక సహాయం గురించి ముఖ్యమంత్రి గారి నిధికి సహాయ నిధికి అప్లికేషన్ పెట్టుకుంటారు. మీరు దర్జాగా కూర్చుని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ చెక్కులు అయితే మీరు ఇచ్చారు, కానీ అవన్నీ కూడా చెల్లని చెక్కులు అని చెప్పి ఎంతో ఆతృతతో వారు ఆసుపత్రికి వెళ్ళి ఆ వైద్య సహాయం కోసం ఆసుపత్రికి వెళ్తే అప్పుడు కానీ వాళ్ళకి తెలియలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెక్కులన్నీ కూడా చెల్లని చెక్కులు అని చెప్పి. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా మీరేదో గొప్పలు చెప్పుకుంటారు, కానీ మీరు ముఖ్యమంత్రిగా దిగే నాటికి 600 దాదాపు 800 కోట్ల పైగా ఆరోగ్యశ్రీ బకాయిలుంటే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 650 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు ఎగ్గొడితే రాష్ట్రం ఆర్థికంగా ఇంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదు అన్న ఆలోచనతో 650 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి కేటాయించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు ఏ విధమైనటువంటి నైతిక హక్కు ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఈనాడు కరోనా వైరస్ సంబంధించి ఎక్కడ వ్యాప్తి చెందుద్దో వారికి ఎక్కడ సోకుద్దో అని ప్రజలందరూ కూడా ఇంత అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఈ తరుణంలో తీవ్రమైనటువంటి భయాందోళనలో వారి కుటుంబాలు, వారి పిల్లలు, ఇవాళ భవిష్యత్తు ఏమైపోతుందన్న ఇంత భయాందోళనలో అంతా ఉంటే ప్రజలందరూ కూడా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మార్గదర్శకత్వంలో ఇంత అప్రమత్తంగా కేవలం కేసులు ఈ పాజిటివ్ కేసులకు సంబంధించే కాకుండా అన్ని రంగాలకు సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి, కార్మిక రంగానికి సంబంధించి, అన్ని రంగాలకు, ఆక్వా రంగానికి సంబంధించి ఎవరికి కూడా ప్రజాజీవనం భగ్నం కాకుండా ఎంత చేయగలిగితే అంతా కూడా చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఈ విధంగా ప్రవర్తించటం ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈనాడు 7 వైరాలజీ ల్యాబులను దీనికి సంబంధించి మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆ 7 ల్యాబులకి తోడు రేపు మళ్ళీ ఎస్వి యూనివర్సిటీలో ఇంకో కొత్త ల్యాబ్ను కూడా మేము ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మళ్ళీ 2-3 రోజుల్లో కర్నూలులో కూడా ఇంకొక ల్యాబ్, కొత్త ల్యాబ్ రాబోతా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 3 ల్యాబులు శ్రీకాకుళంలోను, మిగిలిన ప్రకాశం జిల్లాలోను, మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇంకొక కొత్త ల్యాబులు రాబోతా ఉన్నాయి. 3 ఈ విధంగా మేము 12 కొత్త ల్యాబులు ఒక పక్క ఈ సహాయక చర్యలన్నీ చేస్తూనే మేము 12 కొత్త ల్యాబులు ఈరోజు మా టెస్టింగ్ కెపాసిటీ పెంచుకునే కార్యక్రమంలో భాగంగా 12 ల్యాబులకి మా సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితికి మేము వెళుతూ ఉన్నాం. ఈరోజు మాకున్నటువంటి టెస్టింగ్ కెపాసిటీని 4000 నుంచి ఒకప్పుడు 2000 ఉన్నది 4000 చేసుకున్నాం, 4000 నుంచి 6000కి చేసుకున్నాం. రానున్నటువంటి రోజుల్లో దానికి సంబంధించి 12500కు మా కెపాసిటీని మేము పెంచుకోబోతా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, రానున్నటువంటి కొద్ది రోజుల్లో, వారం రోజుల్లోపే 12500కు మా టెస్టింగ్ కెపాసిటీని మేము పెంచుకోబోతా ఉన్నాం. ఈనాడు ఇప్పుడున్నటువంటి టెస్టింగ్ కెపాసిటీని కేవలం ఈ వీడియోఆర్ఎల్ ల్యాబుల ద్వారా మాత్రమే కాకుండా ట్రూనాట్ అనే సిస్టమ్, ల్యాబుల సిస్టమ్ను కూడా మేము కొత్తగా మేము తీసుకువచ్చాం. ఆ ల్యాబుల ద్వారా కూడా కొత్తగా పూల్ టెస్టింగ్ కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఐసీఎంఆర్ నుంచి మేము పర్మిషన్ తెచ్చుకున్నాం. వివిధ మార్గాల ద్వారా ఏ విధంగా ల్యాబ్ టెస్టింగ్కి సంబంధించి కెపాసిటీ పెంచుకుంటా ఉన్నామో మేము ప్రజలందరికీ కూడా బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మేము ఆసుపత్రులకు సంబంధించి కూడా, మీరు డాక్టర్ల గురించి అడుగుతారు, డాక్టర్లకు సంబంధించి వైజాగ్లోనే ఎందుకు ఎక్కువ ఉన్నారు, లేకపోతే కడపలో ఎందుకు తక్కువ ఉన్నారు, లేకపోతే విజయవాడలో ఎందుకు ఎక్కువ ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా, ఈనాడు కడపలో ఉన్న ఆసుపత్రులన్ని, విశాఖపట్నంలో ఉన్న ఆసుపత్రులన్ని, విజయవాడలో ఉన్న ఆసుపత్రులన్ని, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆ సంఖ్య ఆధారంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరినీ కూడా మేము డిప్యూట్ చేసుకుంటాం.
చేసుకున్న దానికి సంబంధించి అక్కడ సేవలు అందించేటువంటి పరిస్థితి ప్రకారం ఉంటుంది. అంతేగాని మీకేమో ఆ జిల్లాలో అన్ని కేసులు ఉన్నాయి, ఈ జిల్లాలో ఇన్ని కేసులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆ హాస్పిటల్లో ఎందుకు ఆ డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు అసలు మీకు అవగాహన ఉంది మాట్లాడుతూ ఉన్నారా? ఎక్కడైనా ఏదైనా ఒక పాజిటివ్ కేసు వస్తే వారిని ఆ హాస్పిటల్ ఆ ఊళ్ళోనే ఉంచి ట్రీట్మెంట్ చేయరు కదా? ఏదైనా మామూలు పరిస్థితుల్లో ఉంటే జిల్లా కోవిడ్ హాస్పిటల్కి తీసుకొస్తారు. అక్కడ కూడా సివియర్గా సింప్టమ్స్ ఉంటే అక్కడ నుంచి స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా నాలుగు ప్రధానమైనటువంటి సెంటర్లలో వైజాగ్, అదేవిధంగా మేము విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో మేము నాలుగు స్టేట్ కోవిడ్ హాస్పిటల్ని ఏర్పాటు చేశాం. అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో అక్కడ ఐసీయూ బెడ్స్తో ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ రూమ్స్తో పూర్తిగా ఎక్విప్మెంట్తో అక్కడ పీపీఈలు కానివ్వండి, N95లు కానివ్వండి, వెంటిలేటర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, అన్ని సౌకర్యాలతోనూ కూడా 13 జిల్లాల్లోనూ 13 కోవిడ్ హాస్పిటల్స్తో పాటు రాష్ట్రంలో 4 ప్రధానమైనటువంటి కోవిడ్ హాస్పిటల్ను స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి మేము అక్కడ ఏర్పాట్లు చేశాం. ఇది కూడా మీరు తెలిసి కూడా తెలియనట్లుగా మీరు మాట్లాడుతూ ప్రజలను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి ఇటువంటి పరిస్థితి ఇది ఎంతవరకు సమంజసమని కూడా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా క్వారంటైన్ సెంటర్లకు సంబంధించి కూడా మీరు మాట మాటికి ఏదో మీరు వెళ్ళి ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లోకి వెళ్ళి అక్కడే చూసి అక్కడే కొంత సమయం గడిపిన వాళ్ళలా చెప్తా ఉన్నారు. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా, తిరుపతిలో బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఒక విదేశీయుడు అక్కడ 22 రోజులు క్వారంటైన్లో ఉండి అక్కడ తిరుపతి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఏదో అనుమానాస్పదంగా ఉంది కాబట్టి క్వారంటైన్ సెంటర్లో ఉండాలని అడిగితే క్వారంటైన్ సెంటర్లో 22 రోజులు క్వారంటైన్ సెంటర్లో ఉంటే ఆ సెంటర్లో ఉన్న తర్వాత నిన్న డిశ్చార్జ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రశంసించి వెళ్ళాడో మీకు తెలియనటువంటి అంశం అది. ఆయన ఇక్కడ మా ఇంట్లో కూడా ఇటువంటి సౌకర్యాలు ఉండవు, మాకు సంబంధించి ఒక 5-స్టార్ హోటల్ ఆయన ఉన్నది తిరుపతి పద్మావతి నిలయంలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్లో ఆ బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఆ అనుమానితుడు ఉన్నాడు. ఆయనకి సంబంధించి 22 రోజులు క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి ఆ బ్రిటన్ దేశీయుడు ఆయన వెళుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటో మీకు తెలీదా? ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి సౌకర్యాలు మా ఇంట్లో కూడా లేవు, దీనికి సంబంధించి ఒక 5-స్టార్ హోటల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, మేము చాలా సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నామని చెప్పినటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేగా ఎన్ని జాతీయ ఛానల్స్, జాతీయ పత్రికలు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ముందస్తు జాగ్రత్తలు కానీ ముందస్తు చర్యలు కానీ ఇంకా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల అంశంలో కానీ విస్తృతమైనటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ ఆసుపత్రులకు సంబంధించి క్వారంటైన్ సెంటర్లకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా ఇతర రాష్ట్రాల కన్నా ఇతర దేశాల కన్నా కూడా ధీటుగా ఉన్నాయని చెప్పి టైమ్స్ నౌ కానివ్వండి, NDTV కానివ్వండి, ఇవన్నీ కూడా జాతీయ ఛానల్స్ లేకపోతే పేపర్లో ఎంత వారు ప్రశంసించినటువంటి విషయం వాస్తవమా కాదా అని చెప్పి మీరు మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేవలం ఈ పాజిటివ్గా కేసులు నమోదైన తర్వాత లేకపోతే పాజిటివ్ కేసులు నమోదు కాకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి చర్యల విషయంలో మాత్రమే కాదు, ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల మేము చాలా చోట్ల మేము చెప్తా ఉన్నాం గర్వంగా లాక్డౌన్ కార్యక్రమం అమలు చేస్తే మా పని అయిపోయినట్లు కాదు, మా బాధ్యత తీరిపోయింది, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ICMR WHO ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని మేము ఏదో అమలు చేసేసాం అని చెప్పుకుంటాం మాత్రమే కాదు, ఆ తర్వాత సామాన్య ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఎలా బ్రతుకుతారు వాడు అని చెప్పి ఆలోచన చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అడుగుతా ఉన్నా, ఈరోజు ఆసుపత్రి నుంచి పాజిటివ్ కేసుగా నమోదైన తర్వాత మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారు డిశ్చార్జ్ అయ్యేటువంటి టైంలో లేకపోతే క్వారంటైన్ సెంటర్లో ఉన్న తర్వాత వారందరూ కూడా నెగిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత వారిని డిశ్చార్జ్ చేసినటువంటి టైంలో 2000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేయటం అనేది మీ దృష్టిలో అది తప్ప అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఏదో మాట మాటికి అంతకుముందు ఏదో మీరు దానకర్ణుల్లాగా ప్రజలందరికీ కూడా ఏదో అవసరమైనప్పుడు ఆపన్నస్తం అందజేసినటువంటి నాయకుల్లాగా ముఖ్యమంత్రిలాగా మీరు మాట్లాడతారు, ప్రభుత్వం నుంచి 5000 రూపాయలు ఇవ్వండి లేకపోతే అది ఇవ్వండి. మేము ఈ మా ప్రభుత్వానికి ప్రజలకు ఏమి ఇవ్వాలో, ఏమి చేయాలో, వారికి ఏ విధంగా అండగా నిలబడాలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి అనుభవం ఏంటో, గత ఎన్నికల్లో ప్రజలందరూ ఏ విధంగా మిమ్మల్ని తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారో మీరు అనుసరించినటువంటి విధానాల వల్ల మీరు కొంచెం తెలుసుకుంటే మంచిది అది.
ఎందుకంటే అటువంటి విధానాలనే మళ్ళీ మమ్మల్ని కూడా అనుసరింపు చేద్దామని చెప్పి అటువంటి ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలకు లొంగే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలకు సంబంధించి ఏమి చేయాలో, ఏ విధంగా వారికి అండగా నిలబడాలో, ఏ విధంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోవాలో, కృషి చేయాలో, దీన్ని నిరోధించాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఆయనకున్నటువంటి అవగాహన అనుభవం ఆయనకుంది. కాబట్టి మీరు అటువంటి సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆఖరికి కరోనా వైరస్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో ఏదైతే 15కు సంబంధించి ఇవి దీనికి రిలేటెడ్గా ఉన్నాయో వ్యాధులు, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఆలోచన చేసి పర్టికులర్గా దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్లకు కూడా ఏ విధంగా వారందరికీ కూడా పీపీఈలు N95లు ఇచ్చి వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారో కూడా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి నాయకు వారి తెలుగుదేశం వారి తరపున ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ రక్షణకు మీ కుటుంబాలకు అండగా నిలబడేందుకు ఆయన చేస్తున్నటువంటి కృషి ఏంటో ఇంట్లో ఉన్న వివిధ వార్తాపత్రికల ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి చూస్తున్నటువంటి మీకు తెలియంది కాదు. దయచేసి ఇటువంటి స్వార్థ రాజకీయ నాయకులు చేసేటువంటి ఆరోపణలకు మీరు ఎక్కడా కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఇంకా ఒక అంశం తర్వాత ఎక్కడైతే ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకుంటా ఉందో ఆఖరికి ఒక దశలో అయితే వారు N95 మాస్కులు లేవంటారు, అసలు అవగాహన లేకుండా పీపీఈలు లేవంటారు, లేకపోతే వెంటిలేటర్లు లేవంటారు. అవన్నీ కూడా మేము సమకూర్చుకున్న తర్వాత అవన్నీ కూడా నా ప్రభుత్వంలో నేను ఇచ్చినటువంటి పరిశ్రమల వల్లే వచ్చినాయి అని చెప్తారు. అసలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ఏదన్నా ప్రజలకు అండగా నిలబట్టడానికి ఇచ్చినా అది నేనేమని చెప్పానంటాడు ఆయన. లేకపోతే ఒక నెల రేషన్ ముందుగా ఇచ్చి వారికి అదనంగా ఖర్చులకు ఇంకో 1000 రూపాయలు కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేదవారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి కుటుంబానికి కూడా 1000 రూపాయలు ఇచ్చినా ఆ 1000 రూపాయలు కూడా నేనే ఇమ్మని చెప్పాను, కాకపోతే దాని ఇంకా పెంచి ఇమ్మని చెప్పానని చెప్పి ఎన్ని అసత్యాలు మాట్లాడుతూ ఉంటాడంటే ఆయన దారుణమైనటువంటి అసత్యాలు. ఇవన్నీ కూడా ఏ గొప్ప పని ఎవరు చేసినా కూడా అది తనకే ఆపాదించుకోవాలనుకుంటాం అనేది అది ఏదన్నా ఒక మానసికమైనటువంటి జబ్బు ఏదైనా ఉందేమో ఆ విధంగా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరిగా ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి అంశంలోనూ కూడా సర్వే చేసేటువంటి అంశంలో కూడా దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఇతర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి లిస్టును వెరిఫై చేసి ఆ లిస్టు ఆధారంగా పాజిటివ్ కేసులను ఐడెంటిఫై చేయటం కానీ, లేకపోతే ఈ ఢిల్లీ రిటర్న్సీకి సంబంధించి కానీ ఫారిన్ రిటర్న్సీకి సంబంధించి కానీ వారు ఆ విధంగా ఐడెంటిఫై చేస్తే 3 సార్లు సర్వే చేసినటువంటి విషయం, వాలంటీర్ల వ్యవస్థ, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఆ సచివాలయ వ్యవస్థ ఎందుకు దండగా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఉండబట్టే ఈరోజు ఇంత విస్తృతంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 100 మందిలో 40 మంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులో మేము ట్రేస్ అవుట్ చేయగలిగితే మిగిలినటువంటి ఆ ఫారిన్ రిటర్నీస్ కానీ ఢిల్లీ రిటర్నీస్ కానీ వారి ద్వారా ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ కానీ మిగిలినటువంటి 60 మందిని మేము చేసినటువంటి హౌస్ హోల్డ్ సర్వే ద్వారానే మేము కనిపెట్టి వారందరినీ కూడా క్వారంటైన్కి తరలించి వారందరికీ కూడా వైద్య సదుపాయం ఇచ్చి తిరిగి వారందరినీ కూడా నెగిటివ్గా రిపోర్ట్ వచ్చి ఇళ్లకు పంపించేలా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము అంటే అది మేము చేసినటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కాదా అని చెప్పి మిమ్మల్ని నేను ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి అంశంలోనూ కూడా ప్రతి చిన్న అంశంలోనూ కూడా ఆఖరికి ఎక్కడైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలస కూలీలు కానివ్వండి, ఏదైనా ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇతర విద్యార్థులు కానివ్వండి, మన రాష్ట్రంలోకి లాక్డౌన్ సమయంలో అనుమతి లేక ఇబ్బందులు పడేటువంటి వారందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్స్ని పెట్టి, కేవలం ఏదో రిలీఫ్ క్యాంప్స్ని పెట్టి అక్కడేదో కొంచెం సాంబార్ అన్నమో లేకపోతే ఇంకోటి ఏదో వారికి నాణ్యత లేనటువంటి భోజనము పెట్టడం కాకుండా ప్రతి క్వారంటైన్ అంటే ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఆయన బాధ్యత తీసుకున్నాడో నేను మీకు తెలియంది కాదు. ఇది ప్రతి క్వారంట ప్రతి రిలీఫ్ క్యాంప్ దగ్గర కూడా మెనూ కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కూర్చుని మెనూలో కూడా
ప్రత్యేకించి వారికి పరిశుభ్రమైనటువంటి భోజనం, పరిశుభ్రమైనటువంటి మంచినీరు, ఒక మెడికల్ ఆఫీసర్ ను కూడా పెట్టండి. వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోండి. అవసరమైతే వారికి సబ్బు, టవల్స్, దుప్పట్లు కూడా మన ప్రభుత్వం నుంచి ఇవ్వండి అన్నంత లోతుగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఈ విధంగా మీరు సహకరించకపోగా ప్రభుత్వానికి సంబంధించి ఈ విధంగా బురదజల్లే కార్యక్రమాన్ని చేయటం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా మీకు ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా మీకు ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశం ఉంటే, మీరు నిజంగా ఏదైనా ఒక సద్విమర్శ చేస్తే, సరైనటువంటి సలహా కానీ సూచన కానీ మీరు కోవిడ్ నివారణకు సంబంధించి ఇవ్వాలనుకుంటే తప్పకుండా మేము తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే దాన్ని అమలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు సలహాలు ఇచ్చి దాని ద్వారా ప్రజలకు నష్టం కలగజేస్తే ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వస్తుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారుతుంది అన్న ఆలోచన చేసి ఇటువంటి కుచితమైనటువంటి ఆలోచనలు చేస్తే మాత్రం ప్రజలు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించరని తెలియచేస్తూ దయచేసి ఇటువంటి పనులు మానుకోవాలని కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి కూడా తెలియచేస్తూ, మీకు ఏదైనా వివరాలు కావాల్సి వస్తే, ఏదైనా మీకు తెలుసుకోవాలన్న ఆలోచన ఏదన్నా వస్తే మీరు ఖచ్చితంగా మమ్మల్ని అడగండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి ప్రతి సమాచారం కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.